టీడీపీ చేపట్టిన సాధన దీక్షకు సంఘీభావంగా మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొమలపాటి రమేష్ దీక్ష చేపట్టారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు కరోనాతో ఉపాధి కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారికి 10 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని, ఆక్సిజన్ కొరతతో మృతి చెందిన వారికి 25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని, కరోనా కష్టకాలంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదవారికి మరియు ఆదాయం కోల్పోయిన వారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరాశలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారికి కూడా మెమరాండాలు సమర్పించడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తూ ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిరసన దీక్షణ చేపట్టారు. వారికి సాంఘీభావంగా 175 నియోజకవర్గాల్లో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ డిమాండ్లో భాగంగా ఈరోజు తెల్ల రేషన్ కలిగిన వారికి, కార్డు కలిగిన వారికి 10,000 రూపాయలు ఇంటింటికి ఇవ్వాలి. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్కేషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిరసన దీక్షకు మేము కూడా మద్దతు తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో కోవిడ్ సాధన దీక్ష చేస్తున్నందుకు మేము కూడా 175 నియోజకవర్గాల్లో భాగంగా మదనపల్లిలో ఈరోజు ఇక్కడ సాధన దీక్ష చేయడం జరుగుతూ ఉంది. చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని చెప్పి, అదే మాదిరిగా ఆక్సిజన్ లేక ప్రభుత్వం చేసిన హత్యలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, ప్రతి పేద కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చేతి వృత్తుల వారు, ఆటో వాళ్ళకి మొదలైన వాళ్ళందరికీ కూడా కుటుంబానికి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇక్కడ సాధన దీక్ష చేస్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలను రద్దు చేశారు. ముఖ్యంగా అన్న క్యాంటీన్లు రద్దు చేశారు. 5 రూపాయలకు మంచి భోజనం తినేటువంటి పేద ప్రజలకి ఆ అన్న క్యాంటీన్లో అన్నం దొరకనియకుండా చేశారు. అదే మాదిరిగా టిట్కో ఇండ్లను బ్రహ్మాండంగా కట్టి చంద్రబాబు నాయుడు గారు కట్టిస్తే వాటిని పేదలకు పంచకుండా ఈ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నారు. గోపాలమిత్ర కింద ఆవులకు షెడ్లు ఇచ్చారు. ఆ షెడ్లు కట్టుకుంటే రైతులు వాటికి బిల్లులు చెల్లించకుండా బాధ్యతల్లో ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అందులో భాగంగా మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు 175 నియోజకవర్గాల్లో సాధన దీక్ష చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అదేవిధంగా ఆక్సిజన్తో చనిపోయిన మరణాలకు 25 లక్షలు ఇవ్వాలని, తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం చేయాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ ఉంటే చాలనటువంటి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ వేలో ఆ మాట అన్నాడు. సెకండ్ వేలో అనేక మరణాలు చూసాం. థర్డ్ వే కూడా స్టార్ట్ అవుతుందంటే కూడా ఈరోజు